సీఎం జగన్ నర్సాపురం సభలో మహిళలను చున్నీలు తీయించడం పట్ల బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఇంత దారుణంగా అవమానిస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు ఇది తప్పుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. జనసేనను రౌడీసేన అన్న జగన్ వ్యాఖ్యలను విష్ణు కుమార్ రాజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో భూతర సంస్కృతిని తెచ్చింది వైసీపీ సర్కార్ అని అన్నారు. రాష్ట్రంలో 2,000 రూపాయల నోట్లన్నీ వైసీపీ నేతల వద్దే ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. నరసాపురంలో మహిళలు వేసుకునే చున్నీని కూడా తీయటం అంటే తీయించి వేయటం అనేది ఇంతకంట దరిద్రపు రాజకీయం ఉండదు, ఇంతకంట దరిద్రమైన పాలన ఉండదు. అది నేను ముఖ్యమంత్రి గారు చేయించారని నన్ను అంటలా. అత్యుత్సాహంతో పోలీసు యంత్రాంగము చేసిన విషయం అది. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. సున్నీతి బయటికి తీయటం ఏంటండి? మొన్న ఏదో మన జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ పై ఆవిడ విపరీతంగా స్పందించి అన్వాంటెడ్ గా స్పందించిన వ్యక్తి ఇక్కడ ఈ సభలో నిండు సభలో చున్నీలు తీయించటం అనేది మీకు తప్పుగా అనిపించలేదా? వాసిరెడ్డి పద్మ గారు వ్యక్తిగతంగా కాదు, యాజ్ ఎ చైర్మన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ రాష్ట్రంలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు, మీరు తెలుసుకోండి. అపోజిషన్ పార్టీ నేతల్ని పిలిపించి మా గురించి ఏమనుకుంటున్నారని కూడా మీరు ప్రజల్లో తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను మన బ్యాంకర్స్ ని కలిశాం. బ్యాంకు అధికారులు కూడా ఈ 2,000 రూపాయల నోట్లు అందుబాటులో ఉండటం లేదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తున్నారు. ఈ 2,000 రూపాయల నోట్లు ఎక్కడున్నాయనేది ప్రజలందరికీ తెలుసు, కానీ ఎవడు బయటికి చెప్పడు. ఎవరి దగ్గర ఉన్నాయి? వైఎస్ఆర్ సిపి నేతలు వాళ్ళు దగ్గర ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. నేనైతే చూడలేదు, ఎందుకంటే లిక్కర్లో అంతా క్యాష్ పేమెంట్లే. ఇప్పటికిప్పుడు సీట్లు అనౌన్స్ చేసేస్తున్నారు సంవత్సరన్నర ముందు నుంచి. మా నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ గారికి సీట్ అనౌన్స్ చేశారు, సంతోషం. ఏంట్రా బాబు అంటే, డబ్బు విపరీతమైన డబ్బుకు మనం కొట్టొచ్చని, డబ్బులతోటి ప్రజల దగ్గర ఓట్లు సంపాదించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది లిక్కర్లో. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని 2,000 నోట్స్ ఇక్కడ పంపారు, బ్యాంకుల్లో ఎన్ని నోట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కనుక ఎంక్వైరీ చేస్తే ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా గ్రామ వాలంటీర్స్ ద్వారా ఓట్లు కొనుక్కునే దానికి రెడీ అయి ఉన్నారు అని చెప్పి చెప్పడానికి ఏమాత్రము సందేహం.